హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే ఫార్మ్ వ్లాగ్స్. మీరు చూసిన ట్రాక్ మిషన్ వచ్చేసి క్లాస్ క్రాప్ టైగర్ 30 న్యూ మోడల్. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు 30 lakhs పడింది. ముఖ్యంగా మనం దీని స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే దీని ఇంజన్ హార్స్ పవర్ వచ్చేసి 60 hp, అలాగే దీని అంటే డీజిల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్టయితే 100 లీటర్లు, అలాగే దీని స్టోరేజ్ అంటే బర్ల స్టోరేజ్ చూసుకున్నట్టయితే 1200 లీటర్లు, అలాగే దీని వెయిట్ చూసుకున్నట్టయితే 4270 కిలోలు. ఇంజన్ చూసుకున్నట్టయితే టాటా ఇంజన్, అలాగే దీని ఇంజన్ యొక్క మోడల్ చూసుకున్నట్టయితే 4 hp rtv, అలాగే దీని ఇంజన్ యొక్క ఆర్పిఎం చూసుకున్నట్టయితే 2800, అలాగే సిలిండర్స్ చూసుకున్నట్టు ఇంజన్ యొక్క సిలిండర్ చూసుకున్నట్టయితే ఇది 4 సిలిండర్ ఇంజన్, అలాగే ఇంజన్ యొక్క కూలింగ్ సిస్టమ్ చూసుకున్నట్టయితే వాటర్ కూలింగ్ సిస్టమ్. దీని కటర్ బర్ లెంత్ వచ్చేసి 7 ft, అలాగే ఈ మిషన్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే 380 mm. పాత మళ్ళతో చూసుకున్నట్టయితే ఈ కొత్త మోడల్లో చాలా అప్డేట్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ లివర్స్ కానీ అన్లోడింగ్ కటర్ బార్ లివర్ కానీ చాలా అంటే చాలా వచ్చాయి. మీటర్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ డిజిటల్ మీటర్స్ అంటే మీటర్స్ కూడా చాలా డిజిటల్ మీటర్స్ మంచిగా ఉన్నాయి చూడడానికి. లివర్స్ కూడా కొంచెం చేంజ్ అయినట్టు ఉన్నాయి, చేంజ్ అయ్యాయి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే డ్రైవర్ కోసం చిన్న ఫ్యాన్ అనేది ఇచ్చారు, అలాగే ఇక్కడ మనకు స్టోరేజ్ చూసుకున్నట్టయితే వర్డ్ల స్టోరేజ్ ఇది. ఇక్కడ మనకి ఏం కనబడకుండా క్లాస్ ఫిట్టింగ్ ఇచ్చారు, ఎందుకంటే డ్రైవర్కి దుమ్ము అది వస్తుంది కదా ఎందుకంటే వర్డ్లు పోసేటప్పుడు. పాత బండ్లో అయితే మనకు అలా ఉండదు, ఎందుకంటే పాత బండ్లో మనకు కనబడుతుంది వర్డ్లు పోసే దుమ్ము ఇట్లా వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ లోపలికి వచ్చిన లైట్ కూడా ఇస్తారు, ఎందుకంటే నైట్ టైం కోసేటప్పుడు కనబడాలి కదా, అంటే గ్లాస్లోకి వెళ్ళి వడ్లు ఎన్ని ఉన్నాయని కనబడడానికి అన్లోడింగ్ చేసేటప్పుడు. అలాగే ఇక్కడ రేడియేటర్లో కూడా మనకి ఇక్కడ బంపర్ ఫిట్టింగ్ ఇచ్చారు. మనం ఇక్కడ క్రషర్ దగ్గర చూసుకున్నట్టయితే క్రషర్ దగ్గర కూడా బెల్టులు బాగా ఉంటాయి, ఎప్పుడైనా బెల్టులు పోతే తీసుకోవడానికి అక్కడ కూడా బంపర్ ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.